శ్రీకృష్ణుడు సుదామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు. కానీ సుదామ బీదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్య పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పరిస్థితులొచ్చాయి. అంత సుదామ భార్య కృష్ణుడి వద్దకి వెళ్లి సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గరకెళ్లి సహాయం అడగాలంటే సుదామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చినా వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకకి వెళ్లాడు. సుదామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుదామ చిరిగిన పంచ అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం అంటే సుదామ వచ్చి తన ద్వారం దగ్గర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందపడి చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తి వచ్చి సుదామని ఆప్యాయంగా కౌగలించుకుని లోపలికి ఆహ్వానించాడు స్వయంగా. అంతేకాదు చాలా ప్రేమగా గౌరవంగా సుదామ కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకుని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు. అంత గొప్పగా ఉన్న రాజు శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుదామ. అది గమనించిన కృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకుని మూట విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుని ప్రేమకి ఆదరణకి సుదామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచ్చేశాడు. వచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి కలకలలాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుదామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, సహాయం అడగలేదు, అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏమి కావాలో ఇచ్చేశాడు. అదే నిజమైన స్నేహమంటే అని అనుకుని మురిసిపోయాడు. నీతి, నిజమైన స్నేహితులకి అంతస్తుతో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ల కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.